అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి ప్రయాణం, విజయవాడ వెళ్తున్నానండి. పుట్టింట్లో 4 రోజులైనా ఇట్టే గడిచిపోతాయి. గబగబా చకచకా ఇంటి పనులన్నీ చేసేసుకున్నాను. ఇక బస్సు వేగంతో విజయవాడ బయలుదేరుతుందండి. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లల ఆనంద క్షణాలను మీ అందరికీ షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయిపోతున్నానండి. మీ అందరికి కూడా నేను పుట్టింట్లో ఏ విధంగా ఉంటాను విషయం మీ అందరికి షేర్ చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అమ్మవారింట్లో దేవుని గదితో మొదలు పెడదాం. దీపపు కాంతుల మధ్యన దేవుని గది దగదగా మెరిసిపోతుంది కదండి. చూడడానికి అందంగా, దేవుని గదిలో పూజ చేయడానికి ఎక్కువ సమయం గడిపేలా ఉంది కదూ. అమ్మవారింట్లో ప్రతినిత్యము దీపారాధన చేస్తుంది. అందులోనూ ఉదయమే పూజ చేయటం అమ్మకి ఎంతో ఇష్టం అండి. అలాగే తులసిమ్మవారి వద్ద కూడా దీపం ధూపం నైవేద్యం పెడుతుంది. నేను వెళ్ళేటప్పుడు గోరింటాకు తీసుకువెళ్ళానండి. ఆషాఢం కదా, గోరింటాకు పెట్టుకుంటుంది. అక్క కూడా వచ్చింది. చూడండి, చకచక గోరింటాకు మిక్సీ వేసేసి గబగబా గోరింటాకు పెట్టేసుకుంది కాళ్ళకి చేతులకి. మా అక్కకి గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. చూడండి, చేయి వెనక భాగంలో కూడా, అంటే మండపైన కూడా అంత చక్కగా పెట్టుకుంది. అసలు మన పెరట్లో గోరింటాకు చాలా బాగా పండుతుందండి. అందులోనూ ఆషాఢం ఇక అంతేనండి. ఎంత చక్కగా పండిందో చూడండి మీరే. గంట సమయం అయితే చాలండి, చక్కగా పండిపోతుంది. మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా? సరదాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు కదా. మా అక్కని ఈవినింగ్ టైంలో తినడానికి రుచిగా ఉండే ఏదైనా స్నాక్ చేయమని అడిగానండి. అంతేనండి, చకచకా 10 నిమిషాల బ్రెడ్ పకోడా చేసి తీసుకొచ్చింది. చాలా టేస్ట్గా ఉంది. అందుకే ఈ వీడియో కూడా మీ అందరూ షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేయవచ్చు. కొద్దిగా వాము, సాల్ట్, కొద్దిగా కారం, ఇక శనగపిండి కావాలి. 2 మినిట్స్లో మ్యాగీ ఎంత ఈజీగా మనం తయారు చేస్తామో అలాగే బ్రెడ్ పకోడాను కూడా 2-3 మినిట్స్లో ఈజీగా తయారు చేయవచ్చు. ఇంకా శనగపిండితో పాటు బ్రెడ్ ఉంటే చాలండి. ఇంట్లో ఎలాగో శనగపిండి, ఉప్పు, కారం, వాము ఉంటాయి కాబట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఇంటిల్లిపాది కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెంగా చాలా చక్కగా తినవచ్చు. పకోడా అంటున్నాం కదా అని చెప్పి పకోడీలాగా నూనెలో ఇంతింత నూనెలు పోసి వేయించిన అవసరం లేదండి. ప్యాన్ మీదే మనం బ్రెడ్ పకోడాను తయారు చేయవచ్చు. ఒక బ్రెడ్ ప్యాకెట్కి శనగపిండి ఎంత కావాలంటే 1/2 కేజీ కన్నా తక్కువే. ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద టీ గ్లాస్ అనుకోండి. దాంతో వేసేసి ముందుగా శనగపిండి, ఉప్పు, కారం, వాము అంతా కలిసేలాగా గరిటెతో కిందకి పైకి బాగా కలపాలి. ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా నీరుని చేరుస్తూ ఈ పిండినంతా కలుపుకోవాలండి. ఏ విధంగా కలపాలంటే అట్టు పిండి కన్నా కొద్దిగా పలచగా ఉండేలాగా, అంటే గరిటె నుంచి పిండి గిన్నెలోకి జారి పడేలాగా జారుగా కలుపుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తూనే అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అంటూనే వస్తారు కదా. వారి కోసం ఈజీగా ఇలా అయితే తయారు చేయవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. బయట కొనుక్కు వచ్చే స్నాక్స్ కన్నా ఇంట్లో తయారు చేసే ఫుడ్ అంటేనే హెల్దీ అని మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఇంత చక్కటి హెల్దీ రెసిపీ మీ అందరికి కూడా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసినట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో సరదాగా షేర్ చేసుకోండి. అబ్బా, శనగపిండ ఇది కూడా పకోడీలాగే ఉంది కదండి అనుకుంటున్నారా? శనగపిండిని బ్యాలెన్స్ చేయడం కోసం, అరుగుదల కోసం ఇందులో వాము వేశాం కాబట్టి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో దిగోండి బ్రెడ్ అయితే తీసుకున్నాము. అయితే చుట్టుపక్కల కట్ చేయాలనుకుంటున్నారా? అలా ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా బ్రెడ్ని పిండిలో ముంచి పెనం మీద వేయించేసేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి అట్ల పెనాన్ని పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఇక తర్వాత బ్రెడ్ని తీసుకొని పిండిలో ముంచి పెనం మీద వేసి మీడియం ఫ్లేమ్లో ఒక పక్కగా కాల్చి మరో పక్క కూడా 2 పక్కల కూడా చక్కగా కాల్చుకొని తినడమేనండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ బ్రెడ్ని ఇలా ముంచి ముంచిన తర్వాత కొద్దిగా లోపలికి డిప్ చేయాలి. అలా డిప్ చేసి ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా మంచి సౌండ్ వచ్చింది కదా. కొద్దిగా ఆయిల్ వేయాలా? కొంచెం లైట్గా. నాకైతే పెనం మీద వేసిన తర్వాత అట్టైనా సరే చక్కగా సౌండ్ వస్తే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక పక్క పర్ఫెక్ట్గా వేగింది అని చెప్పడం కోసం ఆ సౌండ్ లాగా అనిపిస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో.
ఒకసారి ఒక బ్రెడ్ కాలుస్తూ ఎంతసేపటి నుంచి ఉంటాం, అందుకే ఒక పెనం మీదే మూడు బ్రెడ్లు వేసి చక్కగా ఈజీగా 10 నిమిషాల్లో అన్ని బ్రెడ్లు కూడా కాల్చేయచ్చు. మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా బ్రెడ్ తెప్పించి బ్రెడ్ పకోడాని ఇంట్లోనే తయారు చేయవచ్చండి. బ్రెడ్ కాల్చేటప్పుడు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కదా, కాబట్టి తిన్న తర్వాత కూడా డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. అలాగే బ్రెడ్ కూడా మెత్తగా క్రంచీగా తినడానికి టేస్ట్గా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, తిన్న తర్వాత ఎలా ఉందో టేస్ట్ కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఇక బ్రెడ్ పకోడా అయితే ఈవినింగ్ తినేసి అలా అమ్మ ఉంది కూరగాయలకు వెళ్దామమ్మా, ఏమన్నా రైతు బజార్కి వెళ్తే కొద్దిగా తక్కువ రేట్లో ఉంటాయేమో అని. ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు అన్నీ కూడా చాలా రేట్లే ఉన్నాయండి, రైతు బజార్లో అయితే 1 రూపాయి తగ్గుతుంది కదా అని వెళ్ళాము. ఇప్పుడు మేము వెళ్ళింది విజయవాడలో రైతు బజారు. కిలో టమాటా 85 రూపాయలు, మిర్చి 92 రూపాయలు, బంగాళదుంప 24 రూపాయలు. ఏ కూరగాయ కొందామన్నా కూడా అమ్మో అనాల్సిందే. రైతు బజార్ కాబట్టి ఈ రేట్లైనా ఉన్నాయి, అదే బయట కొనాలనుకుంటే మరింత ఎక్కువ రేట్లే ఉంటాయి. సరే ఏవో కొన్ని కొన్ని కూరగాయలు తీసుకుని అలా బయటకు వచ్చామండి. సరే కొద్ది దూరం వెళ్ళంగానే డీమార్ట్ కనిపించింది. ఇంట్లో కావాల్సిన గ్రాసరీ ఏవో కావాలని చెప్పి కొద్దిగా అవి కూడా తీసుకుందామని అమ్మ నేను కలిసి డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్, రిలయన్స్, బిగ్ బజారు ఇలా ఏమైనా సరే మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అన్ని వస్తువులు ఒక దగ్గర ఉండడం వల్ల ఈ వస్తువులు అవసరమవుతాయేమో, ఇవి అవసరమేమో అని చెప్పి అనవసరంగా ఎక్కువగా కొనేస్తున్నామండి. కాబట్టి మనం ఇలా ఎప్పుడైనా డీమార్ట్కి వాటిలో వెళ్ళినప్పుడు బడ్జెట్ దాటకుండా ఉండాలంటే మాత్రం పేపర్ వర్క్ చేయాల్సింది. ఏమేమి కావాలని ఒకసారి పేపర్ మీద కనుక రాసుకుని వెళ్తే అవి మాత్రమే కొనుక్కొచ్చే చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేనైతే అంతేనండి, పేపర్ మీద రాసుకుని ఏం కావాలో అవే కొంటూ ఉంటాను. కానీ 1-2 అయితే మాత్రం ఏదో అవసరమో అవసరం కానిదో ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాను. చాలాసార్లు కూడా నేను కూడా 1కి వెళ్ళి 2 తగిలించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్స్ అవి తెరిచారు కాబట్టి బ్యాగ్స్ మీద, అలాగే బుక్స్, పెన్సిల్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ మీద చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి. కాబట్టి ఎవరైనా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం బయట షాపుల్లో కన్నా ఇలా డీమార్ట్లో కానీ మాస్లో చూసుకున్నట్లయితే కొంచెం బ్రాండ్లో తక్కువ ప్రైస్లో మన బడ్జెట్లో వచ్చే అవకాశం ఉంది. డీమార్ట్కి వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్కి ఇది చూపించు అది చూపించు ఆఫర్స్లో ఉన్నాయని చెప్పు అని చెప్పి ఇది తీయమ్మా అది తీయమ్మా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వీడియో తీయమంటుందండి. అంటే ఏం లేదండి, మీలో ఎవరికైనా సరే ఏ చిన్న విషయం ఏమైనా ఉపయోగపడుతుందేమో, ఈ వస్తువు ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి ఉపయోగకరమైన వస్తువులు మాత్రం వీడియో తీయమంటుందన్నమాట. అంటే బెడ్షీట్స్ కానీ, ఇక్కడ మీరు చూసిన చిన్న డెకరేషన్ ట్రీస్ కానీ, అలాగే పిల్లలకు ఉపయోగపడే లంచ్ బాక్సులు, పెన్సిల్ బాక్సులు ఇవన్నీ కూడా. అమ్మ నేను ఇంటికి వెళ్ళేసరికి మా అక్క అలాగే మా చెల్లి వాళ్ళ పాప కలిపి ఆడుకుంటున్నారండి. చూసారా, మా అక్కని మాతో రమ్మంటేనేమో నేను ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. వచ్చేటప్పటికి చేసే పని ఇదన్నమాట. ఇక ఇదేనండి ఈరోజు వీడియో, మీ అందరు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.